ఏ దేశంలో కూడాను లేనటువంటి ఒక వింత పరిస్థితి ఈరోజు మనం తెలుగువారం ఎదుర్కొంటున్నాం. ఎక్కడా కూడాను ఈ భాష తెలుగు మన మాతృభాషలో చదువుకోండి చదువుకోండి అని చెప్పేసి ఎక్కడ ఎవరిని కూడా బతిమలాడే అవసరం ఉండదు. ఎందుకంటే వారికి వాటి విలువ తెలుసు కాబట్టి వారు వారి పిల్లలకి మాతృభాషలోనే చదివిస్తారు. మిగిలిన శాస్త్ర సాంకేతికాలని అభివృద్ధి కూడాను వాళ్ళు మాతృభాషలోనే చేసుకుంటూ ఉంటారు. వారికి ఎటువంటి సమస్య లేదు. సమస్యల అనుకరణే మనకు తెలిసిన ఏకైక దారిలాగా మనం అనుసరిస్తూ ఉంటాం బానిస మనస్తత్వంతో. అదే మనకి ఈరోజు ఈ పరిస్థితిని దాపురించడానికి కారణం. అలెగ్జాండర్ వాళ్ళ నాన్న రోజు నిద్ర లేవగానే అలెగ్జాండర్ని కోట మీదకి తీసుకెళ్ళి తూర్పు వైపు చూపించి, సూర్యుడు ఉదయించే వైపు చూపించి, అదిగో అటువైపు భారతదేశం అని ఒక దేశం ఉంది, అది గొప్ప సిరి సంపదలకు, వజ్ర వైఢూర్యాలకు నిలయం, వాటికి మాత్రమే కాకుండా గొప్ప కళలు సంస్కృతికి కూడాను అపారంగా ఉన్నటువంటి దేశం అది. ఆ దేశాన్ని నువ్వు ఏ రోజైనా సరే నువ్వు జయించాలి అని చెప్పేసి అలెగ్జాండర్ వాళ్ళ నాన్న తను కోరుతూ ఉండేవాడు. సరే, అది దాంతోపాటుగా అది చాలా ప్రాచీనమైన చరిత్ర. దాంతోపాటుగా లేటెస్ట్గా అంటే మోడర్న్ పీరియడ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత కూడా పోర్చుగీస్ వాళ్ళు కానివ్వండి, ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళు కానివ్వండి, డచ్ వాళ్ళు కానివ్వండి, మొట్టమొదట బయలుదేరింది పడవ ద్వారా బయలుదేరింది భారతదేశానికి దారి కనుక్కోవడానికి బయలుదేరారు. భారతదేశాన్ని మొట్టమొదట కనుక్కున్నది ఎవరు అనేది మన పుస్తకాల్లో చదువుతుంటాం. ఆ ప్రశ్నే ఒక బానిస మనస్తత్వానికి ఒక ఉదాహరణ. భారతదేశాన్ని వాళ్ళు కనుక్కోవటం ఏంటి? భారతదేశం అత్యంత ఉచ్చస్థితిలో ఉన్న రోజున ఇంగ్లాండ్, యూరోప్ వాళ్ళు ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేనటువంటి వాళ్ళు భారతదేశాన్ని కనుక్కోవటం ఏంటి? కానీ అట్ట చదివితే మనం అటు చక్కగా చదువుకున్నాం, విన్నాము. అలాగే ఇంగ్లాండ్ నుంచి బయలుదేరినా ఎవరైనా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత వాళ్ళ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం అత్యంత సంపన్న దేశం అయినటువంటి భారతదేశంలో మనం చేసుకుందామని చెప్పేసి వాళ్ళు సముద్ర మార్గంగా భారతదేశానికే బయలుదేరారు. అలా బయలుదేరి దారి తప్పటి వెళ్ళారు. కొలంబస్ అటు వెళ్ళి అమెరికన్ చేరాడు. ఇంకొకళ్ళు ఇటు వచ్చేసి ఆఫ్రికాకి వెళ్ళి వెస్టిండీస్ నుంచి ఇదే ఇండియా అనుకొని దానికి వెస్టిండీస్ అని చెప్పి పేరు పెట్టుకున్నారు. సరే, చివరికి ఎట్టకలుగో వాస్కోడిగా మాదారం మనకు వచ్చేసాము, మనకి దారి కనుక్కోగలిగారు. తర్వాత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. తర్వాత మనల్ని ఆక్రమించుకున్నారు. వాళ్ళు భారతదేశాన్ని వదిలేళ్ళారు. కానీ వాళ్ళు మాత్రం వదిలిపోయినటువంటి ఇంగ్లీష్ భాష మాత్రం మనల్ని వెళ్ళలేదు. మనం వాటిని వదిలిపెట్టే అవకాశం మాత్రం కూడాను లేదు. ఇప్పుడు అది ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్, అందరూ దాన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ పదం ఈ వాక్యం ఇంకొక దేశం వాడు ఇంటికి వినగా మొహాన గాంటి చుమ్మేస్తాడు. చైనీస్ వాడు కానీ, జపాన్ వాడు కానీ, ఇంకొకటి ఎవడైనా సరే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అని ఎవరైనా అన్నారంటే ఉమ్మేస్తారు మొహాన. మనకు సిగ్గులేదు కాబట్టి మనం అంటాం. సరే, ఆ ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ అది ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి మనం, అందులో ఏం అనుమానం ఏం లేదు. అయితే ఈరోజు సరే ప్రత్యేకమైన జీవో ఇచ్చినటువంటి సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడాను తెలుగు మీడియం స్కూల్స్ని గవర్నమెంట్ స్కూల్స్లో చేర్చడం వల్ల వచ్చినటువంటి సమయంలో మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఇప్పటికే లేట్ అయిపోయినా కానీ మాట్లాడుకొని తీరాలి. ఆ రోజున ఇంగ్లాండ్ వాళ్ళు బట్టలు కట్టుకోవడానికి కూడా వాళ్ళు లేని స్థితులలో, ఒంటి మీద బట్టలు ఎట్లా కట్టుకోవాలో కూడా వాళ్ళకి తెలియని నాగరికత ఉన్న రోజుల్లో మనం అగ్గిపెట్టెలో చీర తయారు చేసేటువంటి గొప్ప కళలు, ఒక ఆర్ట్ అనుకోండి, ఒక సంస్కృతిక, కానీ ఇంకా సంస్కృతి అంటే ఇంక చెప్పబడి లేదు. చాలా అద్భుతంగా ఎంతో ముందు ఉన్నటువంటి మనం ఒక ఫ్యామిలీ బాండింగ్, అంటే నేను తెలుగులో పదం వచ్చేస్తూ ఉంటుంది, నేను మాత్రం తెలుగు మీడియంలో చదువుకున్నాను, కుటుంబ నేపథ్యం, కుటుంబం పరంగా ఉన్నటువంటి ఒక బంధాలు ఎంతో బలమైనవి, దృఢమైనవి. ఈ బంధాలని వీటన్నిటిని కూడా వాళ్ళు చూసి అసూయపడేంతగా మన అనుబంధాలు ఉండేటివి. ఎక్కడో ఉన్నా మనం
ఇంగ్లాండ్కి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మనం, సరే వాళ్ళు వదిలిపోయారు కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకున్నాం. ఇంగ్లీషు నేర్చుకుంటేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి భావన ఉన్న తల్లిదండ్రులకి నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, ఇంగ్లీష్ ఆనుకొని ఉండేటటువంటి ప్యారిస్, ఫ్రాన్స్ కానీ, జర్మనీ, ఇటలీ, పోర్చుగీస్, ఎవరికి పోర్చుగీస్ వాళ్ళకి కానీ, డచ్ వారికి కానీ, ఎవరికి కూడా స్పానిష్ వాళ్ళకి కానీ, ఎవరికి కూడా ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ దేశం నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అంటే నడుచుకుంటూ పోగలిగేటటువంటి దేశాలు కూడా వాళ్ళకి ఎవరికి కూడా ఇంగ్లీష్ రాదు. కానీ పారిశ్రామిక విప్లవంలో అనేక విప్లవాత్మకమైనటువంటి ప్రయోగాలు, ఒక నూతన ఆవిష్కరణలకి లండనే వేదికైంది. మిగిలిన చోట కూడా కనుక్కున్నా కానీ ఎక్కువ భాగం లండన్లో కనుక్కోవడం జరిగింది. ఆ లండన్ నుంచి తీసుకో వ్యాప్తి చెందినటువంటి టెక్నాలజీని, ఆ రోజు సాంకేతికతని వారు అభివృద్ధి చేసుకొని, వారి భాషలో అభివృద్ధి చేసుకొని, వారి భాషలోనే బ్రిటిష్ వాళ్ళతోటి పోటీ పడ్డారు. బ్రిటిష్ తోటి జర్మనీ, ఫ్రాన్స్ వీళ్ళందరూ కూడాను, డచ్ వారు అందరూ కూడాను సాంకేతికతలో పోటీ పడ్డారు. ఇంగ్లీష్ ఒక్క ముక్క రాకుండానే పోటీ పడ్డారు. ఈరోజు కూడా మనం వాడుతున్నటువంటి బిఎండబ్ల్యూ కానివ్వండి, బిఎండబ్ల్యూ కార్లు, బెంజ్ కార్లు, స్కోడా అయితే చెకోస్లోవేకియా, చిన్న కంట్రీ ఇది, అది స్కోడా కారు మనం అన్ని చూస్తున్నాం కదా. వాళ్ళకి ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్ రాదు. రష్యా వాళ్ళకి రాదు. రష్యా వాళ్ళు టెక్నాలజీలో అమెరికాతో పోటీ పడలేదా నిన్నటి వరకు? స్పేస్ టెక్నాలజీలో ఎట్లా పోటీ పడ్డారు? ఎంత టెక్నాలజీలో ఎంత ముందు ఉన్నారు వారి దాకా ఎందుకు? మనము అంటే భారతీయులము, భారతదేశము, జపాను దాదాపుగా ఒకేసారి బ్రిటన్ నుంచి సాంకేతికతను ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడున్నారు? జపాన్ వాళ్ళు టయోటా కారుతోటి మొత్తం అమెరికాని గడగడలాడిస్తున్నారు. వాళ్ళు కూడా టాప్ ప్రయారిటీ టయోటా కారే వాళ్ళు కొనేది. అది బ్రిటిష్ వాళ్ళు, ఈ జపనీస్ వాళ్ళకి ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదే, ఎందుకు వాళ్ళు మరి అంత ముందర ఉండగలిగారు? ఈరోజు మనకి కార్లు, మన హౌండై కంపెనీ కార్లు మన లేనటువంటి ఊరు లేదు. ఈ రోజున వారికి కొరియా లాంగ్వేజ్ తప్పితే వారికి ఇంకొక భాష రాదే. చైనా, ఇది వీరెవరికి కూడాను రాదే. కానీ టెక్నాలజీలో ఎంత ముందున్నారు, ఎందుకు ఉండగలిగారంటే వారు మనుషులమే, మనము మనుషులమే. ఇంకా టెక్నాలజీలో వారికంటే మనము, మన ఏన్షియంట్ పీరియడ్లో ఎంతో ముందర ఉన్నాం. ఆర్యభట్ట కంటే కూడాను వీళ్ళెవరు కూడా గొప్పలు కాదు కదా. ఆర్యభట్ట, సుశ్రుడు, ఎంతమందిని మనం అందించినటువంటి ఈ టెక్నాలజీ కానీ, వైద్యపరంగా కానీ మనం ఎంత ముందర ఉండేవాళ్ళం. ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఆక్రమించుకున్న తర్వాతే, క్రమక్రమంగా మనం ఇంగ్లీష్కి అలవాటు పడ్డ తర్వాతే మనము మన మాతృభాషలో మాట్లాడటం, ఆలోచించటం అనేది తగ్గించుకున్న తర్వాతే మనం వెనకబడిపోయాము. వాళ్ళ మాతృభాషలోకి దాన్ని టెక్నాలజీ మొత్తాన్ని కూడాను దిగుమతి చేసుకొని అభివృద్ధి చేసుకోవటం వల్ల వాళ్ళు అటు సంస్కృతి పరంగా ఎటువంటి దిగజారలేదు. వాళ్ళ సంస్కృతిని కాపాడుకుంటూ అభివృద్ధిలో భారత ప్రపంచంలో ఎన్నో దేశాలతోటి పోటీ పడుతూ ఉన్నాయి.